वल्लूर ग्राम दलित सर्पंच दुब्बाक एमएलए अवमानिंचारंटू सिद्दिपेट जिल्ला दुब्बाक एंपीडीओ कार्यालय में एर्पाटु चेसिन सर्वसभ समावेशं नुंडि एंपीडीसी एंपीपी वैस एंपीपीलु वाकौट चेशारु। मंडल वल्लूर ग्राम पंचायती सर्पंच गारु मा सोदरीमणि महेश्वरी गारु जरिगिन अवमानं चाला बाधाकरं। ఈ సంఘటన చాలా దురదృష్టకరం। గౌరవ ఎమ్మెల్యే గారు స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించడం అలవాటు చేసుకోవాలి। ఎందుకంటే గ్రామాలలో సర్పంచులు అనేక సమస్యలతో సతమతమవుతారు। వాళ్ళు చేసిన పనులను వారికి తెలియకుండా ఇనాగరేషన్ చేయడం చాలా బాధాకరం। ఈ వైఖరికి నిరసనగా మేము ఈ రోజు సమావేశంని బహిష్కరించినం। సర్వసభ్య సమావేశం సమయంలో ఒక గౌరవ సర్పంచి మహిళా సర్పంచి నార్సింగ్ మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన ఒక మహిళా సర్పంచిని కాదని అక్కడ నూతనంగా నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి శాసనసభ్యులు శ్రీ రఘునందనరావు గారు వచ్చి గౌరవ సర్పంచి గారు లేకుండానే ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేయడము ఇది చాలా మాకు బాధాకరము। చాలా అక్కడ ఉన్న సర్పంచ్ గారిని గాని మిగతా ఎవరైతే ప్రజాప్రతినిధులుగా గెలిచిన వాళ్ళందరూ కూడా అవమానపరచడం ఇది రాజ్యాంగపరంగా చాలా సిగ్గుసేట అనిపిస్తుంది। మాకు దానికి నిరసనగా ఈ రోజు దుబ్బాక మండల పరిషత్ సర్వసభ సమావేశాన్ని సర్పంచ్లము ఎంపీటీస్లము ఏకగ్రీవంగా ఆమోదం చేసి సభను బైకాట్ చేసినాం। నార్సింగ్ మండలంలోని వల్లూరు గ్రామ పంచాయతీకి పంచాయతీలోని సర్పంచ్ జరిగిన అవమానానికి నిరసనగా ఈ రోజు మేము సర్వసభ సమావేశాన్ని బైకాట్ చేశాము। ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పార్టీలు వేరుండొచ్చు కానీ ప్రజలందరూ ఒక్కరే। అందరూ ప్రజాప్రతినిధులు గ్రామ పంచాయతీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజలు గ్రామానికి ప్రథమ పౌరురాలు ప్రథమ పౌరుడు సర్పంచ్ అట్లాంటి సర్పంచ్ని కాదని ఇనాగ్రేషన్ చేయడం చాలా అవమానకరము। ఒకసారి ఇందిరాగాంధీ గారు ఢిల్లీ హైదరాబాద్ విచ్ చేసినప్పుడు ఎన్టి రామారావు గారు సీఎం ఉన్నప్పుడు కాన్వా వెళ్తుంటే ఆయన ఆగి రెస్పెక్ట్ ఇచ్చి పిఎం గారిని పంపించారు। మీరు సీఎం మీరు ఈ ప్రాంతానికి చెందినవారు మీరు ముందు పోవాలి కదా అని అంటే పార్టీలు వేరు కావచ్చు కానీ ప్రోటోకాల్ ప్రకారము ప్రైమ్ మినిస్టర్కు ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనము। అందుకని నేను ప్రైమ్ మినిస్టర్ గారికి ఇంపార్టెన్స్ ఇస్తాను, నేను తర్వాత పోతాను। అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా సర్పంచ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సర్పంచ్ గారు ఎమ్మెల్యేకి రెస్పెక్ట్ ఇవ్వాలి। ప్రజాస్వామ్యంలో ఇచ్చిపుచ్చుకోవాలంటుంటేనే బాగుంటుంది తప్ప నిరసనగా ఏదో నేను వచ్చినా నా టైం ప్రకారం నేను వెళ్తా అనేది ఎంతమాత్రం సమంజసం కాదు। ఒక ముహూర్తానికి వెళ్ళినప్పుడు ముహూర్తం టైంకి పెళ్ళి కాకపోవచ్చు కానీ నేను వచ్చిన టైంకే పెళ్ళి కావాలనడం అది కరెక్ట్ కాదు। ఎందుకంటే ఇచ్చిపుచ్చుకుంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో బాగుంటుంది। కుండా ఎమ్మెల్యే గారు నార్సింగ్ మండల్లో చేసిన కార్యక్రమానికి నిరసనగా దుబ్బాక మండల సర్వసభ్య సమావేశాన్ని అందరం